తొమ్మిది రోజులు విశిష్ట పూజలందుకున్న దుర్గామాతల నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అధికారుల తీరుపై భక్తులు మండిపడ్డారు. నవీపేట్ మండల వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు దేవి శరణవరాత్రులను పురస్కరించుకుని విశిష్ట పూజలు అందుకున్న మాతల శోభాయాత్ర మండల కేంద్రంలో గురువారం కొనసాగింది. మహిళల మంగళ హారతులు, యువకుల నృత్యాల నడుమ మండల కేంద్రంలోని వీధుల గుండా శోభాయాత్ర కొనసాగింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుండి విగ్రహాలు బాసరా గోదావరి వద్దకు నిమజ్జనం కొరకు నిర్వాహకులు తీసుకురాగా అక్కడ అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు ఎవరూ వంతెన వద్ద లేకపోవడంతో గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దేవీమాత విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు కనీసం క్రేన్లు ఏర్పాట్లు చేయలేదు. భక్తులకు ఇబ్బంది కలగకుండా కనీసం లైటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో నిమజ్జనానికి వచ్చిన భక్తులు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేనంత తీరిక లేకుండా అధికారులు ఉన్నారా అంటూ ప్రశ్నించారు. భారీ విగ్రహాలు నిమజ్జనం సైతం భక్తులే స్వయంగా గోదావరిలోకి దిగి నిమజ్జనం చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కనీసం ఒక్క అధికారి కూడా పరిస్థితి సమీక్షించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిమజ్జనం కోసం వచ్చిన 3 గంటలు అవుతున్నది. బాసర్ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక అధికారి లేడు, ఒక పోలీస్ ఆఫీసర్ లేడు. కనీసం ఏం చేస్తుందో ప్రభుత్వం అర్థం కాకుండా ప్రతి సంవత్సరం ఇదే రపరప. కనీసం 2-3 గంటలు బ్రిడ్జ్ మీద ఆగాలి. ఒక అధికారి లేడు, ఒక పోలీస్ ఆఫీసర్ లేడు, ఒక పోలీస్ వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఇప్పటివరకు మేము ట్రాఫిక్ను కంట్రోల్ చేసుకొని వెళ్తున్నాం. అది ఘోరం ఉన్నది. ప్రభుత్వం ఏం చేస్తున్నది ఏమో తెలియకుండా ఉన్నది. కనీసం అక్కడ కలెక్టర్ ఉంటాడు, నిర్మల్ నిజామాబాద్ కలెక్టర్ ఉంటాడు, ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు సార్. ఇది మరీ ఘోరం అద్వానంగా తయారైపోయింది. ఇది మొత్తం మీద ఏర్పాటు చేస్తున్న ట్రైన్లు కూడా లేవు. ఇక్కడ పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. రోడ్డు మీద నిలబెట్టేసి బ్రిడ్జ్ మీద నుంచి గోదావరిలో వేస్తున్నారు. ఇది మరీ ఘోరం అయిపోయింది. ప్రభుత్వం దీన్ని కనీసం చర్యన తీసుకోవాలి. ఒక ట్రైన్ లేదు, ఏం లేదు. ఎలాంటి ఘోరంగా ఉన్నది. 2-2 గంటలు, 3-3 గంటలు నిలబడాల్సి వస్తున్నది. మరీ ఘోరం అయిపోయింది ట్రాఫిక్.